వసుధార రిషిని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. పడుకోండి సార్ అని చెప్పి వసుధార అంటుంది. కొంచెంసేపు నా పక్కనే ఉండవా వసుధార అని చెప్పి రిషి అంటాడు. సరే సార్ అని చెప్పి ఇక వసుధార రిషి పక్కన కూర్చుంటుంది. ఇక రిషి ఏమో వసుధార చేతిని పట్టుకొని అలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక శైలేంద్ర దేవయాని కూడా లోపలికైతే వస్తారు. దేవయాని జాగ్రత్త నానా అని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక శైలేంద్ర హాల్లో సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వెనక నుంచి జగతి ఆత్మ శైలేంద్ర ఏం చేస్తున్నావు, ఒక్కడివి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పనగానే ఇక శైలేంద్ర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. జగతి ఫోటోలో ఉన్న జగతి నవ్వుతూ కనపడుతుంది. ఇక శైలేంద్ర అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి మా అమ్మ చెప్పినట్లు నిజంగానే పిన్ని ఆత్మలాగా తిరుగుతుందా అని చెప్పి శైలేంద్రుడు తిరగగానే ఇక జగతి శైలేంద్రకి ఎదురుగా వస్తుంది. ఏంటి శైలేంద్ర ఎక్కడికి వెళ్తున్నావు, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి ఇక శైలేంద్రని కొడుతూ ఉంటుంది. పిన్ని ఆపు పిన్ని ఆపు పిన్ని నన్ను వదిలే పిన్ని అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు. ఏంటి నేను వదిలేది, మీ అమ్మ ఏమో 20 సంవత్సరాలు నన్ను నా కొడుకుని దూరం చేసింది, నువ్వేమో ఏకంగా నా కొడుకు నుంచి శాశ్వతంగా దూరం చేసి పాపం మూట కట్టుకున్నావు కదరా, నిన్ను నీకేం అన్యాయం చేశానరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకెప్పుడైనా సరే నా భర్త జోలికి, కొడుకు జోలికి, నా కోడలి జోలికి, అలాగే ముఖ్యంగా డిబిఎస్టీ కాలేజీకి MD కావాలని కోరుకున్నావనుకో నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక జగతి అయితే శైలేంద్ర మెడపట్టుకుంటుంది. ఇక శైలేంద్ర ఏమో కంగారు పడిపోతూ ఉంటాడు. టపీ టపీ మని ఆ చెంపలు ఈ చెంపలు కొడుతూ ఉంటుంది జగతి. ఇక వదిలిపిన్ని నన్ను క్షమించి పిన్ని అని చెప్పి భయంతో అరిచేస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా శైలేంద్ర మాట విని కంగారుగా కిందకైతే వచ్చేస్తారు. ఏంటి శైలేంద్ర ఏమైంద్ర అని చెప్పి పణీంద్ర అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇక వస్తారా రిషి కూడా కిందకైతే వచ్చేస్తారు. ఏమైంది అన్నయ్య అని చెప్పి రిషి అడుగుతూ ఉంటే పిన్ని నన్ను కొడుతుంది కావాలంటే చూడండి అని చెప్పి అంటూ ఉంటే పిన్ని నిన్ను కొట్టడం ఏంట్రా, నీకు మతి కానీ ఏమైనా పోయిందా అని చెప్పి పణీంద్ర అంటూ ఉంటాడు. ఇదిగోండి నా నన్ను కొడుతుంది చూడండి అని చెప్పి ఇక జగతి ఎవరికీ కనపడదు కదా శైలేంద్ర అని కొడుతూ ఉంటుంది. ఇక శైలేంద్ర ఏమో చెంపల మీద చేతులు పెట్టుకుంటాడు. అమ్మ నువ్వైనా కాపాడమ్మ నన్ను, ఈ పిన్ని నన్ను చంపేలాగా ఉంది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దేవయానికి ఆల్రెడీ తెలిసిపోతుంది కదా జగతి ఆత్మే ఇక్కడ తిరుగుతుందని. అవును శైలేంద్ర చెప్పేది నిజమే, నాకు కూడా జగతి కనపడుతుంది అని చెప్పి దేవయాని కూడా భయంగా చూస్తూ ఉంటుంది. ఇక జగతి కోపంగా చూస్తూ ఉంటుంది దేవయాని వైపు. వామ్మో నా వైపు కోపంగా చూస్తుంది అని చెప్పి దేవయాని అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక శైలేంద్ర మాత్రం నన్ను వదిలిపిన్ని నన్ను క్షమించి పిన్ని అని చెప్పి ప్రాధాయపడుతూ ఉంటాడు. ఒకవేళ మీ పిన్ని ఆత్మలాగా మారినా సరే అలా చేయదురా, అలాంటి పనులు చేయదు, నువ్వే ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు, నీకేదో గాలి పట్టినట్లుంది అని చెప్పి పణీంద్ర అంటూ ఉంటాడు. నీ తిక్కేలాగే కుదరాలి, లేకపోతే చిన్నత్తయ్య గారిని చంపేస్తావా అని చెప్పి ధరణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వసుధార మహేంద్ర ఆనందానికి అయితే అవతలి ఉండవు, ముందు మీ లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి పణీంద్ర అనటంతో దేవయాని శైలేంద్రని లోపలికి